हेलो फ्रेंड्स, वेलकम टू संध्यास किचन। ई रोज नेनु मी तो शेयर चेसुकोबोये रेसिपी वेज बिर्यानी। ई वेज बिर्यानी एला तयार चेसुकोवालो वाटिकि कावाल्सिन पदार्थालु चूसेयंडि। చూసేశారు కదండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 3 దాల్చిన చెక్కలు, 6 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 2 అనాస పువ్వులు, 5-6 మిరియాలు, 3 యాలకులు, కొద్దిగా జీలకర్ర, 3 బిర్యానీ ఆకులు, ఒక 10 జీడిపప్పులు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దాంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మరొకసారి కలిపి మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 50% ఉడికింది కదండి, ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి 1 అర కప్పు పెరుగు తీసుకోవాలండి. ఈ పెరుగుని ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని నేను ముందుగా 1 గంట పాటు నానబెట్టిన రైస్ ఉండండి. 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. రైస్ అనేది ఎప్పుడైనా 1 గంట పాటు నానబెట్టాలండి, అప్పుడు బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా వస్తది. వాటర్ అనేది ఎక్కువ వేస్తే రైస్ అంత బాగా రాదండి. మనం కొలతలతో వేసుకోవాలి కాబట్టి 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ గా ఇందులో పైన కొత్తిమీర చల్లుకొని 1 5 మినిట్స్ ఇలా బుడగలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి 1 5 మినిట్స్ తర్వాత ఎలా వాటర్ పైకి వస్తున్నాయో. ఇప్పుడు ఇందులోకి మనం 1 గంట పాటు నానబెట్టిన రైస్ ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మరొక 15 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచుకోవాలండి. చూసారు కదండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.